వెయ్యిన్ని రెండు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో ఇన్సూరెన్స్ వేయటం గతంలో ఎన్నడూ జరగలేదు. ఒక్క రోజులోనే పన్నెండు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. రైతులకు చెప్పిన విధంగా డిసెంబర్ పదిహేను తారీఖున ఖరీఫ్ 2019 ఖరీఫ్కి సంబంధించినటువంటి పంట ఇన్సూరెన్స్ది జమ చేస్తామని చెప్పి రకరకాల అటువంటి దుర్బుద్ధితో చేసినటువంటి ఆరోపణలు మనం చూసినాం తెలుగుదేశం వాళ్ళు. ఇది ప్రీమియం గడ్డలు ఎట్లా వస్తుంది, రైతులు అన్యాయం చేశారు, ఇది రైతులు అన్యాయం చేసే ప్రభుత్వమా? రైతుల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం మరోసారి నిరూపణ అయిపోయింది. రైతుల పక్షపాతి ప్రభుత్వం ఇది అని చెప్పి నిరూపణ అయినటువంటి దినం ఈరోజు. ఇంత శుభదినయాన ప్రజలు రైతులు సంతోషంగా ఉన్నారు అన్నటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో గౌరవ ప్రతిపక్ష నాయకుడు గారు ఎప్పుడైతే మంచి జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రజలు సంతోషంగా ఉన్నారు అని ఆయనకు సంతోషంగా ఉండడం ఆయన గిట్టదు, వెంటనే డైవర్షన్ ఆలోచన చేస్తాడు. ఏం చేస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు. ఒకటి ప్రజలకు మంచి జరిగినటువంటి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ప్రెస్ మీట్ పెట్టి నాలుగు అసభ్యమైనటువంటి మాటలు అసత్యాలు మాట్లాడి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి భాగంలో ప్లాన్లో భాగమే అతని యొక్క ప్రెస్ మీట్. ఎప్పుడు కూడా మంచిని మనము ఎక్కువగా ఆస్వాదించలేకపోయినా చెడును త్వరగా ఇది చేయాలన్నటువంటి దుర్మార్గపు ఆలోచన కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ప్రెస్ మీట్లో కుల రాజకీయాలు మాట్లాడుతున్నారు. తాను ప్రతిపక్ష అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి దురాతకాలు అరాచకాలు ఆయన మర్చిపోక ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకున్నారు. అటువంటిది ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రతిపక్ష నాయకుడికి వచ్చిన రోజు నుంచి వైసీపీకి కుల రాజకీయాలు అంటగట్టాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ అందరి పార్టీ, మీలాగా బ్రాండ్ వేసుకున్నటువంటి పార్టీ కాదు, ఇది అందరి యొక్క పార్టీ అన్నటువంటిది ఆయన గుర్తుపెట్టుకోవాలి. దళితులపైన దాడులు, మైనార్టీలపైన దాడులు అని చెప్పి కావాల్సికి రెచ్చగొట్టే విధంగా కుల రాజకీయాలు చేసేటువంటి ఆయన ప్రయత్నాలు మానుకోమని మరొకసారి ఎత్తు చెప్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఎస్సీలు కానీ దళితులు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ పేదవారు కానీ ఆనందంగా ఉన్నారు అన్నటువంటి దానికి మేము అనేక సార్లు చెప్పాం. గతంలో ఏ ఒక్కరు చేయని విధంగా డెబ్బై ఏడు వేల కోట్లు మనీ ట్రాన్స్ఫర్ ద్వారా డైరెక్ట్గా ప్రజలకు చేర్పించడం జరిగింది. ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా డేట్ ఫిక్స్ చేసి ఇంత భారీ ఎత్తున కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు డైరెక్ట్గా వస్తుంటే తట్టుకోలేక కుల రాజకీయాలు చేయనటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. మరి ఒక మాట అన్నారు ఇవాళ, దేశ రాజధానిలో కట్టబోయేటువంటి పార్లమెంటు ఈయన అమరావతి ఆలోచనలు కాపీ కొట్టి చేస్తున్నారు అన్నటువంటి మాట మాట్లాడినారు. దీనికి ఏమన్నా అర్థం కాదు. ఇక్కడ కట్టింది అంటే ఏమీ లేదు. ఇక్కడ టెంపరీ క్యాపిటల్ అని చెప్పి అడుగుకు 12,000 రూపాయలు తీసుకొని దోచేసి అక్కడ మొత్తం పార్లమెంటు భవనం అంతా కూడా 800 కోట్లతోనూ 850 కోట్లతోనూ అక్కడ కడుతూ ఉంటే అత్యద్భుతమైనటువంటి టెక్నాలజీతో ఎంతో దాంతో ఇక్కడ 2,000 కోట్లు టెంపరీ అసెంబ్లీ అని చెప్పి దోచుకొని తిని మళ్ళా ఆయన ఏదో మహా అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మించాలా అని చెప్పి కలలుగన్నాడట. మహా అద్భుతమైనటువంటి నగరం నిర్మిస్తాను అని చెప్పి ఆలోచన చేశాడంట, కట్టలేదు. 5 సంవత్సరాలని పరిపాలన చేసి ఏ ఒక్కటి చేయకుండా టెంపరీ రాజధాని అని చెప్పి అక్కడ 1,000 కోట్లు దోచుకొని మళ్ళీ ఈరోజు నిజంగా ఈరోజు ఒక మాట అన్నాడు మోడీ అని క్యాపీ కొట్టాడని. మరి డైరెక్ట్గా మోడీ గారికి లెటర్ రాయి, నీకు ధైర్యం ఉంటే మోడీ గారు నన్ను కాపీ కొట్టి మీరు పార్లమెంట్ కట్టారు చాలా సంతోషం, ఆలోచనలు మీకు వచ్చినందుకు సంతోషం చేసి లెటర్ రాసేటువంటి ధైర్యం ఈ వ్యక్తికి ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఏది ఎక్కడ జరిగినా నన్ను కాపీ కొట్టారు నన్ను కాపీ కొట్టారని చెప్పి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఈరోజు వచ్చాడు మళ్ళీ, ఎందుకంటే ఆయనకు ఏదో ఎప్పుడు టూరిస్ట్ చంద్రబాబు నాయుడు అనేటువంటి పేరు ప్రజలు ఇచ్చేశారంటే ఈ రాష్ట్రానికైనా టూరిస్ట్ లాగా వస్తాడు. తండ్రి కొడుకులు ఇద్దరు ఎప్పుడు ఆ ఇంద్రభవనంలో 300 కోట్లతో కట్టుకున్నటువంటి ఇంద్రభవనంలో ఉంటూ ఒక టూరిస్ట్ మాదిరి ఇక్కడికి వస్తూ ఈరోజు మళ్ళీ ఆయన వచ్చాడు సంతోషం రావటం. మనకందరికీ తెలిసిన అంశమే, అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఇల్లీగల్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇంట్లో ఉండి ప్రజలు అసహించుకుని అక్కడి నుంచి ఖాళీ చేయకుండా ఆ బంగ్లాన్ని ఆక్యుపై చేసుకున్న వ్యక్తి ప్రతిపక్షంలో కూడా అక్కడే ఉంటూ ఇల్లీగల్గా అంటే అక్కడ నది ఒడ్డున ఉండకూడదు నిబంధనలకు వ్యతిరేకమని తెలిసినా కూడా ప్రతిపక్ష నేతగా కూడా అక్కడే కొనసాగిస్తూ ఈరోజు మళ్ళీ అక్కడికి చేరాడు. ఆయన అక్కడికి చేరి
ఎల్లుండి అనుకుంటా ఏదో సంవత్సరం రోజులు అయిపోతుందంట అమరావతి ఉద్యమంలో పాదయాత్రలో పాల్గొంటాడట.